ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట మహేంద్ర సింగ్ ధోని సన్యాసి అవతారమెత్తడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తోంది. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనున్నాయి. కాగా ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోని అక్కడ ప్రాక్టీస్ చేయడంలో బిజీగా ఉన్నాడు. అయితే 2 రోజుల క్రితం నెట్స్ లో బౌలర్లను ఉతికారేస్తూ కనిపించిన ధోని తాజాగా సన్యాసిగా మారిపోయి వైరాగ్యంతో కూర్చున్న ఫోటోని ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిజానికి ధోని అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు హెయిర్ స్టైల్ గురించే ఎక్కువగా చర్చ నడుస్తూ ఉండేది. అప్పట్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ సైతం ధోని జులపాల జుట్టుని చూసి ముచ్చటపడ్డాడు. ఆ తర్వాత 2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచాక గుండు చేయించుకున్న ధోని మొహక్ స్టైల్ని కూడా ట్రై చేశాడు. గత ఏడాది ఐపీఎల్కి ముందు గుబురు గడ్డం లేయర్డ్ హెయిర్తో కనిపించిన ఈ కెప్టెన్ కూల్ తాజాగా సన్యాసి అవతారంలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని సన్యాసి అవతారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. యాడ్ షూటింగ్ కోసం ధోని ఆ వేషం వేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా ధోని ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ధోని కొత్త అవతారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.